मुदुति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं ओम नमस्तस्मै भगवते अर्हते सम्यक् संबुद्धाय धर्मारामो धर्मरतः धर्ममेवानुचिन्तयन् धर्मं चानुसरन् भिक्षुः सद्धर्मान्नैव हीयते धर्मारामः धर्मरतः धर्मं एव अनुचिन्तयन् धर्मं च अनुसरन् भिक्षुः सद्धर्मात् न एव हीयते धर्मारामः ధర్మమునందు విశ్రాంతి గలవాడు. అదే మీరు విశ్రాంతి తప్పనిసరిగా పొందవలేరు, కానీ ధర్మమునందు విశ్రాంతి కావాలి. అంటే అలాగా ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, కష్టపడి పనిచేసి మీ వంతు కర్తవ్యాన్ని మీ వంతు కర్తవ్యాన్ని మీరు పూర్తి శ్రద్ధతో నిర్వర్తించి సాయంకాలం ఇంటికి వచ్చేప్పటికీ అలసిపోయి నేను అలసిపోయాను, ఇట్స్ ఎ హార్డ్ వర్కింగ్ డే, బిజీగా ఉండిపోయాను ఆఫీస్లో అని ఇంటికి వచ్చేప్పటికి మీరు అలసిపోయి ఫలహారం ఏదో భోజనమో చేసి పడుకుని నిద్రపోయారనుకోండి, ఎంత బాగుంటుంది. ఆ విశ్రాంతి ధర్మమునందు విశ్రమించుట. ఆఫీస్కి లేటుగా వెళ్ళి లంచాలు పుచ్చుకుని ఇంటికి వచ్చి ఏదో పిజ్జాయో లేకపోతే ఉల్లిపాయ పకోడీలో తిని ఏదో అలాంటిది ఏదో తిని ఏదో తాగి రాత్రి నిద్ర పట్టక ట్యాబ్లెట్ వేసి పడుకున్నాడు అనుకోండి, వాడి బ్రతికి ఏం బ్రతికది. కాబట్టి మీరు ధర్మాన్ని అనుష్ఠించండి, మీకు చక్కని విశ్రాంతి లభించును. ధర్మమునందు విశ్రమించుటను మనము అభ్యాసము చేయవలేను. ఆరామ అంటే విశ్రాంతి, అంటే యు రిలాక్స్ ఇన్ ధర్మ. అధర్మంలో రిలాక్స్ అనేది ఉండదు, అధర్మంలో మీకు ఒత్తిడి, మానసికమైన ఒత్తిడియే ఉంటుంది. అధర్మంలో స్ట్రెస్ టెన్షన్ ఉంటుంది, ఇంకా వేరే విశ్రాంతి అనేది ఉండదు. కాబట్టి మానవుడు ధర్మమునందు విశ్రమించుటను అభ్యాసము చేయవలెను. తర్వాత నెక్స్ట్ ధర్మరతః, ధర్మమునందు ప్రీతి గలవాడు. అది జనులకు ప్రీతి దేనిపై ఉంటుంది? భోగములపై ప్రీతి ఉంటుంది, అలా ఉండకూడదు. ధర్మమునందు ప్రీతి ఉండవలేను. ఇప్పుడు యువకుడు ఉన్నాడు అనుకోండి, అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కానీ జాతకాలు చూసి, జాతకాలంటే చాలా ఆర్టిఫిషియల్, చాలా కృత్రిమమైన వ్యవహారం. వాడి బతుకు ఎలా ఉంటుందో ఇప్పుడే ఏదో కాగితాల మీద 77 బతుకుతాడా 97 బతుకుతాడా, ఎంతమంది పిల్లలు ఉంటారు, డబ్బులా సంపాదిస్తాడు, స్వంత ఇల్లు ఉంటుందా ఉండదా, ఇటువంటి సమాజంలో జనులు తమ హృదయాలలో భావన చేసే ఇష్యూస్నన్నిటినీ గ్రహాల్లో నక్షత్రాల్లో దర్శించే ప్రయత్నము అంత కృత్రిమమైన ప్రయత్నం అదే కానీ మరొకట్లేదు. అది ఫౌండేషన్గా పెట్టుకుని వివాహాలను నిర్ధారణ చేసి నక్షత్రాలు కుదిరేయా లేదా జాతకాలు పొసగుతున్నాయా లేదా అని ఆ విధంగా వివాహాలను నిర్ధారణ చేసి పెద్దవాళ్ళు అదే పద్ధతిలో ముహూర్తాలను పెట్టి చేసిన పెళ్లిళ్ళు డామ్ అన్నాయి, అవేం నిలబడలేదు. అవే లేకుండా ఒకరినొకళ్ళు చూసుకుని ఏదో చిన్న పరిచయం అయ్యి ఆ పరిచయము ప్రేమగా మారి వివాహం చేసుకున్న వాళ్ళు జీవితాంతం కలిసి సుఖంగా జీవిస్తున్న సందర్భాలు కూడా కనపడతాయి. కాబట్టి మనుష్యులు ధర్మమును నందు ప్రీతిని కలిగి ఉండాలి తప్ప భోగముల యందు ప్రీతిని కలిగి ఉండరాదు. ఈ జాతకాలు చూడడం దానికి భోగములకు అడ్డు రాజు రాకుండా ఉండాలి అని అదే దృష్టి, భోగదృష్టియే తప్ప
దాంట్లో ధర్మదృష్టి ఉన్నది. తర్వాత పిల్లకి బంగారం ఎంత పెడతారు, అది పిల్ల మీద ప్రేమ కాదు, అవతల వాడిని ఎంతవరకు మనం పిట్టకవచ్చును, వాడి దగ్గర నుంచి ఎంత సొమ్ము ఈ పేరు చెప్పి లాగేయాలి, మళ్ళీ దొరకడం. ఒకసారి వివాహం అయిపోయి వీళ్ళ ఇంటికి వెనక్కి వచ్చేసిన తర్వాత దొరకడం, ఆ తర్వాత అమ్మాయికి అధికారం వచ్చేస్తుంది ఈవెన్చువల్లీ. ఇంకా అయిపోయిందంతే, వీడి బతుకు అయిపోయిందంతే, వీడికి కొడుకే వీడికి దొరకడు. ఇంకా ఈ అవతల కుటుంబం వాళ్ళు వీడికి దొరికే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కొడుకే వీడి చెప్పిన మాట వినడు, కొడుకే హీ లూజెస్ ది సన్. అంచేతనం అది తెలుసు వాడికి, అది అయ్యి లోపల వీడి దగ్గర నుంచి మనం ఎంత లాగాలి, వాడిని ఎంత హింస పెట్టాలి, ఆ విధంగా ఆలోచించటం, ఇదంతా కూడా ధర్మమే. ధర్మమునందు ప్రీతి లేకపోవడం చేత, ఇతరమైన లౌకిక విషయములపై ప్రీతి ఉండుట చేత ఎంతో అధర్మం నడుస్తూ ఉంటుంది సమాజంలో. అలా ఉండకూడదు, ధర్మమునందు మాత్రమే ప్రీతి ఉండవలేను. అయితే భారతీయ సమాజంలో ఎలా తయారైందంటే, ధర్మశబ్దానికి నిర్వచనమే తప్పుదారి పట్టేసింది. అంటే రిచువల్ బేస్డ్ డెఫినేషన్ ఆఫ్ ధర్మ ఇచ్చారు. ఆ జైమిని మహర్షి చేశాడు ఆ పని. ఇంకా ఇతర ఋషులు, జైమిని సమకాలీనులైన ఋషులు, ఇప్పుడు న్యాయ సూత్రములు ఉన్నాయి, రచయిత ఎవరు, గౌతముడు ఎవరో ఉన్నారు, ఆయన అభ్యుదయ నిశ్రేయస సాధనం ధర్మ అని చెప్పాడు. అంటే ఈ లోకంలో పైకి వచ్చుట, అభ్యుదయము, మోక్షము, రెండింటికి సాధనమైంది ధర్మ అంటూ ఇది డెఫినేషన్ ఇచ్చాడు. అంటే దాన్ని కొంచెం ఓపెన్ ఎండెడ్ డెఫినేషన్ ఇచ్చాడు. తర్వాత కొంతమంది ధరతీతి ధర్మ, ధారణాత్ ధర్మ ఇత్యాహు, అంటే నిలబెట్టేది ధర్మము అని డెఫినేషన్ ఇచ్చారు, ఓపెన్ ఎండెడ్గా ఇచ్చారు. నిలబెట్టేది అంటే ఏది నిలబెడుతోంది, దేనిని నిలబెడుతోంది అని మీరు వర్కౌట్ చేసుకుని అప్పుడు మీరు అరైవ్ అయినటువంటి ఆ కంక్లూషన్కి ధర్మం అని పేరు. అలాంటి ఓపెన్ ఎండెడ్ డెఫినేషన్స్ ఇచ్చారు. అంటే మనిషి కొంచెం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆలోచించి తెలుసుకోదగ్గదిగా డెఫినేషన్స్ ఇచ్చారు. కానీ జైమిని మహర్షి ఏం డెఫినేషన్ ఇచ్చాడు, చోదనాలక్షణోర్థో ధర్మ అని పెట్టాడు. అంటే ఇక్కడ బ్రాహ్మణ భాగము కలదు, ఉపనిషత్ వేదములో బ్రాహ్మణ భాగము కలదు. అంటే మంత్రభాగాన్ని తీసవతల వారే, ఉపనిషత్తులను తీసవతల వారే, ఇంకా బ్రాహ్మణము అనే ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకో. ఓకే, ఆ బ్రాహ్మణంలో అన్ని కథలు తప్ప ఇంకేమీ ఉండదు. కథలు కథలు కథలు. విశ్వరూపో వై త్వాష్ట్ర పురోహితో దేవానామాసీత్ అని మొదలుపెట్టి, దేవతలకు పురోహితుడు ఉండేవాడు, వాడు పేరు విశ్వరూపుడు, వాడు కొడుకు త్వాష్ట యొక్క కొడుకు, స్వస్త్రీ యోసురాణం, వాడు రాక్షసులకు బాహుమతుడు, స్వస్త్రీయ మేనల్లుడు, స్వస అంటే చెల్లెలేమో కదా, స్వస్త్రీయ పోతుంది. ఇంత పొడుగు ఉంటుంది, అదంతా కంఠస్థం చేసి పెట్టుకోవడం, ఆఖరిన ఒక్క వాక్యం ఉంటుంది. సో ఆఖరిన ఒకసారంత వాక్యం ఉంటుంది. అంజలినా వాపి భేద ఖర్వేణ వా పాత్రేణ ప్రజాయై గోపీథాయ అని ఉంటుంది. అంటే నీకు కలగబోయే సంతానము నీకు సుఖంగా ఉండాలనుకున్నట్లయితే చేతులు అంజలితో నీళ్లు త్రాగు, అయితే పొడవాటి గ్లాస్తో నీళ్లు త్రాగు అని ఉంటుంది. అఖర్వేణ పాత్రేణ, ఖర్వ అంటే పొట్టి, పొడవాటి పాత్రతో నీళ్లు త్రాగు, ఇలా పొడుగ్గా ఉండేదాంతో నీళ్లు త్రాగు, పొట్టి చెంబుతో కాదు, అంజలితో నీళ్లు త్రాగు, అప్పుడు నీ సంతానం సుఖంగా ఉంటుంది అని. ఈ మాట చెప్పడానికి ఎంత పొడుగు ఉంటుంది బ్రాహ్మణం, దాంట్లో అర్థవాదులను తీసిపారే, వాటిలో ఏమీ కథలండి, అవి తీసిపారే. తీసిపారిస్తే ఇంకేం మిగిలింది, డూస్ అండ్ డోంట్స్ మిగిలాయి. ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అనే వాక్యాలు, ఇది చెయ్యకు, ఇది చెయ్యకు, ఇది చెయ్యకు అనే వాక్యాలు మిగిలాయి. టెన్ కమాండ్మెంట్స్లో ఇటువంటి వాక్యాలు 10 ఉన్నాయి సంగ్రహంగా, ఇక్కడ ఇటువంటి వాక్యాలు 10,000 ఉన్నాయి, 10 కాదు 10,000. ఈ వాక్యాలను పట్టుకుని ఇదే ధర్మము అని చెప్తే ఏమైపోయింది, మీరు ఆ రిచువల్ మొదలుపెట్టి రిచువల్ పూర్తి చేసే వరకు ఉండేదే ధర్మము, దాంట్లో భాగంగానే ధర్మం ఉంటుంది.
రిచువల్ మొదలుపెట్టడానికి ముందు రిచువల్ తర్వాత ఉండే జీవితంతో ధర్మానికి పెద్ద సంబంధం లేదు. మీరు లోభము కామము క్రోధము ఇత్యాదులన్నీ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదైనా దోషాలు అవి ఉంటే మళ్ళీ రిచువల్ ద్వారా దాన్ని సెటరైట్ చేసేస్తాం, ప్రాయశ్చిత్తం ద్వారా సెటరైట్ చేసేస్తాం. మీరు పాపం చేశారనుకోండి ఏం పర్వాలేదు, సాయంకాల సంధ్యావందనంలో ద్రుపదాదివ ముంచెత్తు అని అనేస్తే పోతున్నా పాపం. కాబట్టి రిచువల్ ద్వారా సెటరైట్ చేసేసుకోవచ్చు. ఈ రిచువల్లో మటుకు డూస్ అండ్ డోంట్స్ మటుకు మీరు పెర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి అని ఒక డెఫినేషన్ ఇచ్చారు ఎవరు, జైమిని మహర్షి. దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పాండ్ చేసిన వాడు కుమారుల భట్టు మహావిద్వాంసుడు, దాన్ని బాగా ఎక్స్పాండ్ చేసి సమాజంలో ప్రవేశపెట్టినాడు. శబరస్వామి అనే ఆయన భాష్యం రాసినాడు. వీళ్ళ ముగ్గురు, శబరస్వామి పాత్ర చిన్నది, జైమిని పాత్ర కూడా చిన్నది, సూత్రకర్త. ప్రధానమైన పాత్ర కుమారుల భట్టుది. ఆయన ఆ కర్మసిద్ధాంతం కాదు, అది కర్మవాదము, దానిని సమాజంలో బలంగా వినిపించినాడు. దాంతో అది ఈ రజోగుణ ప్రధానులైన జనులకు అది చక్కగా చెవులకు ఇంపుగా ఉంటుంది. ఆ వయస్సు ఆ రజోగుణం అటువంటిది. దాంతో సమాజం అంతా కూడా దానికి పరిమితమైపోయి ఉన్నది ధర్మము అనే మాట. వెంకటేశ్వర స్వామికి తిరుమంజనం ముందు శాత్తుమురై తరువాతన, శాత్తుమురై ముందు తిరుమంజనం తరువాతన దీని విషయమై చాలా ఆవేశంతో మాట్లాడేసి కొట్టేసుకుని తిట్టేసుకుని అలా చేస్తారు. అంటే అది ధర్మం, అదేనమాట ధర్మం అంటే. ధర్మం అంటే అది. నేను ఒకసారి పూజ చేస్తున్నా, ధూపం దీపం దగ్గరికి వచ్చాం, పుష్ప పూజయామే అయింది, అష్టోత్తరం పూర్తయింది, ధూపం నెక్స్ట్ స్టెప్ ధూపం. నేను ఆగి కూర్చునున్నా, అంటే కూర్చున్నారు ధూపం మొదలుపెట్టండి, నైవేద్యం సిద్ధంగా ఉందా, అబ్బా ఇంకా రెడీ కాలేదు, అయితే ధూపం వద్దు. ఎందుకని, ధూపదీపానంతరం ఆచమనీయం, ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి నైవేద్యం అని ఉంటుంది. అంటే ధూపం దీపం అనంతరం, అంటే ఇంక గ్యాప్ ఉండద్దు. వితౌట్ గ్యాప్ ఆచమనీయము, ఆచమనీయం అయిన వెంటనే మంచినీళ్ళు ఇచ్చిన వెంటనే వడ్డించేయాలి నైవేద్యము. కాబట్టి నైవేద్యం రెడీ అయ్యాక చెప్పండి, అప్పుడు ధూపము. అంటే ఆ ధర్మం అలాగే మనం వ్యాఖ్యానం చేసుకుంటాము, అది ధర్మం. అంటే ఇప్పుడు నేను బాగా ధర్మం తెలుసున్నవాడిని, ధర్మానికి అది వ్యాఖ్యానం. ఇప్పుడు ఇంకా మీకు ఉరికే దృష్టాంతాలు చెప్తున్నా. ధర్మమును ఎంత ఒక టన్నెల్లో పెట్టి నడిపించారు ధర్మశబ్ద నిర్వచనాన్ని, ఒక టన్నెల్, విస్తృతంగా చెప్పలేదు ధర్మశబ్దానికి నిర్వచనం, ఒక టన్నెల్లో పెట్టి చెప్పారు. ఈనాటికి సమాజంలో ఆ ధర్మము ఆ విధంగానే నడుస్తోంది, మీరు అది గమనించాలి. సో ఆచమనం ఉన్నది, ఆచమనం అంటే కేశవ స్వాహ నారాయణ స్వాహ, దానికి స్మార్తాచమనము అని పేరు. త్రిరాచామేత్ అది శ్రౌతాచమనము, అంటే కేశవ నారాయణ మాధవీ లేవు శృతిలో, అవి శృతిలో లేవు అని చెప్తే త్రిరాచామేత్ ఏకం ద్వే త్రీణి అయిపోయింది. వేరే అది ఇక్కడికి వచ్చేప్పటికీ కేశవాయ నమః నారాయణ స్వాహ నమః, పురుషుడైతే స్వాహ, స్త్రీ అయితే నమః, ఇదంతా స్మృతి స్మార్తాచమనం. సో సాయంకాల ఆచమనం, అసలు స్మార్తాచమనం చేసి శ్రౌతాచమనం చేయకపోతే దోషము. కాబట్టి కేశవాయ స్వాహ అయిన తర్వాత గోవింద విష్ణు మధుసూదన అదంత శ్రీకృష్ణ ఆయన మహా పూర్తయిన తర్వాత త్రిరాచామేత కూడా చెయ్యాలి. ఎందుకంటే స్మార్తం పట్టుకుని శ్రౌతం వదిలేస్తే కుదరదు. ఉదయం ఆచమనం సూర్యుడు వైపు తూర్పు వైపు తిరిగి చేయాలి, సాయంకాలం ఆచమనం ఉత్తరం వైపు తిరిగి చేయాలి. ఆచమనం చేసేప్పుడు చేతులు మోకాళ్ళ మధ్యలో ఉండాలి తప్ప మోకాళ్ళు ఇలాగానూ చేతులు ఇలాగా ఉండకూడదు. మోకాళ్ళ మధ్యలో చేతులు ఉండాలి, అంటే చేతులు దగ్గరగా ఉండాలి. ధర్మం, ఇప్పుడు నేను చెప్పిందంతా ధర్మం. తర్వాత వీడు ఆఫీస్కి వెళ్ళి అంతం పుచ్చుకోవచ్చు, అది పర్వాలేదు. సాయంకాలం ద్రుపదాదివ ముంచెతో ఉన్నది. కాబట్టి ధర్మమును ఒక నేరో టన్నెల్లో బిగించి
వ్యాఖ్యానం చేసినాడు ఆయన. అది సమాజానికి పట్టేసింది. అంచేది ఇప్పటికీ ధర్మ సందేహాలను ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దాంట్లో ఒక మీడియాకర్ పర్సన్ అని కూర్చోబెడతారు తీసుకొచ్చి. పండితుడు ఎవడు వెళ్ళడు అక్కడికేసి, తెలుసున్నవాడు అటుకేసి వెళ్ళడు. ఈ టీవీ ఛానల్స్ చుట్టూ ఎవడు వెళ్తాడండి? ఎవడో టీవీ ఛానల్లో కనపడాలనే ఉత్సాహం గలవాడు ఎవడో ఒకడు వచ్చి కూర్చుంటాడు. వాళ్ళని వీళ్ళు ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తారు. పసుపులో నీళ్లు పోసి తడిపోతున్నాము, కానీ మరి కుంకుమలో నీళ్లు పోసి తడిపోవచ్చునా అని ప్రశ్న. అయి సమాధానము, పసుపుకి మాత్రమే నీళ్లు పోసి తడుపుట ముద్దగా చేయుట అన్నది అంగీకారము, కుంకుమ అలా చేయకూడదు, మీరు చేయకుండా అలాగా కుంకుమ పొడిగానే ఉండాలి అని ఈయన ధర్మ సందేహానికి సమాధానము. ఏదో మరి ఆవిడ ప్రశ్నకు తగ్గట్టుగా ఈయన చెప్పాడు, నేను తప్పు పట్టడం లేదు, దొందు దొందేలాగా ఉంది. ఆ ప్రశ్న అడిగిన వాళ్ళ తెలివితేటలు, ఈయన చెప్పిన ఆయన తెలివితేటలు రెండు. నన్ను ఎవరో ఒకసారి ధర్మ సందేహం రానని చెప్పాను. ఎందుకంటే నేను వస్తే వర్త్ ఆన్సరింగ్ క్వశ్చన్ ఒక్కడు కూడా ఉండదు దాంట్లో. క్వశ్చన్స్ అన్నీ ఇర్రెలవెంట్ నాన్ ఇష్యూస్ మాత్రమే అని నేను సమాధానం చెప్తాను. అప్పుడు నేను చెప్తాను, ఏమా కంట్లో పడకుండా చూసుకో, కుంకుమ అయ్యేది పసుపు అయ్యేది కంట్లో పడకుండా చూసుకో, నోట్లో వేసుకోకుండా చూసుకో, తడుపుతావో పొడిగా పెట్టుకుంటావో నీ వీలుని బట్టి చేసుకో అని చెప్తాను నేను. అది వాళ్ళ యాంకర్కి అనుకూలం కాదు, వాళ్ళకి అనుకూలం కాదు. కాబట్టి ధర్మమును అంత టన్నెల్ నేరో టన్నెల్లాగా డిఫైన్ చేశారు. అది అంతా ధర్మము కాదు అని నేను అంటలేదు. ధర్మమును అంత నేరోగా డిఫైన్ చేయటం, ప్రసాద భక్షణం అక్కడి నుంచే వచ్చింది. ప్రసాద భక్షణం ధర్మమై కూర్చున్నది. ఎందుకని? సత్యనారాయణ వ్రతంలో ప్రసాదం తినకపోతే అధర్మము, తింటే ధర్మము అని కథ చెప్పారు కాబట్టి ఇంకా ఆనాటి నుండి ఆ కథను విన్నవాళ్ళ దగ్గర నుంచి అలాగే ఇటు అటు పాకేసి అది ధర్మం అయిపోయింది. కాబట్టి ధర్మం అంటే దేవాలయానికి వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకోవడము ధర్మము. ఇంటూ తీర్థం ఏమిటి, ప్రసాదం ఏమిటి, అనా సందర్భం ఉందా దానికి? దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఆల్ దాట్. చెడు వినిపోయి తీర్థం అండ్ స్వాములందరూ తీర్థాలు ఇస్తూ ఉంటారు. తీర్థాలు ఇవ్వడం, ప్రసాదాలు ఇవ్వడం, అక్కడ పళ్ళెం పెట్టడం, దాంట్లో డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళు. కామర్స్ అయిందంటే మళ్ళీ అదో గోళ, అదిగో వాడు కామర్స్ అయిందన్నాడు వాడిని పట్టుకు తిట్టడం. కామర్స్ అయిందన్నాడు కదా వాడు, ఇది కామర్స్ అయిందా లేదా, వాడు అంటున్నది కరెక్టే కాదో చూసుకోవడం. కరెక్ట్ అయితే మా కరెక్ట్గానే చెప్పాడు, మనం దిద్దుకుంటే మంచిది అనుకోవడం. కరెక్ట్ కాదు, నో కామర్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్, దాన్ని ఆయనకి తెలియదు నోటుకొచ్చినట్టు మాట్లాడాడు అని పక్కన పారేయటం. అలా ఉండాలి, కానీ నువ్వు అంత మాట అంటావా అని వెళ్ళి వాడి మీద దెబ్బలాటికి వెళ్ళడం కలహమే తప్ప ధర్మమేమున్నది? కలహమునందు ధర్మం ఏముంటుంది? కలహంలో ధర్మం ఏముంటుంది? ఎవరో ఈ దేవతని కమర్షియలైజ్ చేశారు అని అన్నారు. ఎవరు చేశారా లేదా? అబ్బాయి చేయలేదండి, ఆయనకి సరిగ్గా తెలియలేదు. అయితే ఆయనకి తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు, ఫర్గెట్ అబౌట్ ఇట్. కాదండి చేశారండి, మరి అయితే ఆయన పాయింట్అవుట్ చేయటం న్యాయమే. తీసుకురామ్మా, తీసుకొచ్చి అవన్నీ ఖర్చు పెట్టు. ఆ బుల్లివి ఒక్కటొక్కటి ఖర్చు పెట్టు. చేతికి బాగా దగ్గరికి వెళ్తే కరుస్తుంది, జాగ్రత్త. వచ్చిందా? ఇక్కడ పెట్టే, వస్తే మటుకు ఇచ్చే, మళ్ళీ వస్తుంది ఇక్కడ పెట్టే. నిన్న మొన్న చాలా సద్వినియోగం అయ్యాయి, చాలా పట్టుకొచ్చారు జనాలు, సద్వినియోగం అయ్యాయి. కనుక ధర్మమునకు విస్తృతమైన అర్థమును చెప్పుకుని అటువంటి విస్తృతమైన అర్థము గల ధర్మమునందు ప్రేమను కలిగి ఉండవలేను, అది ధర్మరతి.
వస్తున్నాం. చిన్న గ్యాప్ వచ్చింది క్లాస్లో. శిష్టానధ్యయనము అని ఎవరైనా శిష్యులు వచ్చినప్పుడు పాఠానికి చిన్న బ్రేక్ వస్తుంది. అలాంటి బ్రేక్ ఒకటి వచ్చింది. ఆ నేరో టన్నెల్లో ఉన్నది కూడా ధర్మమే. నేను అది ధర్మము కాదనుటలేదు. కర్మని చేసినప్పుడు విధ్యుక్తముగానే చేయాల్సి ఉంటుంది. యథావిధి అంటే విధిం అనతిక్రమ్య, అక్కడ ఉండే రూల్ని దాటకుండగానే చేయాల్సి ఉంటుంది. రూల్ అంటే ప్రోటోకాల్ అంటారు. ఆ ప్రోటోకాల్ దాటకుండగానే చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి ప్రోటోకాల్ అని ఉంటుంది, అక్కడ రాసి పెట్టుకుంటారు కూడా. దాన్ని ప్రోటోకాల్ నీతి కర్తవ్యత అంటారు మీమాంసకులు. ఇప్పుడు మీరు ఎమర్జెన్సీకి వెళ్ళారనుకోండి, ఏదైనా హాస్పిటల్కి, వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం చేసుకుంటూ పోతారు. నేను మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు నేను ఏదో చెప్పబోయాను, మీరేం చెప్పక్కర్లేదు సార్, మాకు ప్రోటోకాల్ ఉంది, దాని ప్రకారం మేము చేసుకుంటూ పోతాం. అంటే నా సమస్య చిన్న ఇదే సమస్య అయినా కూడా మీ సమస్య అదే అవ్వుగాక, బట్ మీరు వచ్చింది ఎమర్జెన్సీకి కనుక విఫ్ గో బై ప్రోటోకాల్. దాన్ని ఇతి కర్తవ్యత అంటారు. అది ధర్మమే. అలాగే విధి చేసేప్పుడు, కర్మను చేసేప్పుడు యథావిధిగా చేయాల్సి ఉంటుంది. కానీ ధర్మమునకు విస్తృతమైన అర్థము గలదు. ఇప్పుడు మన మనస్సుకి ఏది కష్టమును కలిగిస్తుందో, సరిగ్గా అదే పనిని మనం చేసినట్లయితే ఇతరుల మనస్సుకు కష్టము కలుగును అనే సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది ధర్మం అవుతుంది. ఏమిటి ఇంకా చూస్తున్నారు మీరు అందరూ? అది వెళ్తుంది తర్వాత, ఇంకా దాన్ని ఏం చేయక్కర్లేదు. కాబట్టి అది ధర్మము, అది పెద్ద గొప్ప ధర్మము అని తిక్కన గారి తెలుగు పద్యం ఉన్నది. ఉరులేయ్యవి తనకు ఆచరించిన తనకు మేలగున్, వాటిని ఇతరులకు ఆచరించిన అది ధర్మం వండురు. అంటూ ఏదో పద్యం లేదు. అవును, అలాగేదో పద్యం ఉన్నది. కాబట్టి అది ధర్మము అంటే అక్కడ ఏమైంది, రిచువల్ అనే దాని నుంచి బయటకు వచ్చి ధర్మాన్ని కొంచెం విస్తృతంగా మనం ఆలోచించటం. ఆనుశంస్యం పరో ధర్మ, అహింస పరమో ధర్మ, రెండు ఇంచుమించు ఒక్కటే అయినాయి. చాలా గొప్ప ధర్మము. ఏమిటది? వాట్ యు డూ వాట్ యు డోంట్ డూ అలా కాదు, డూ కింద కాదు, నీ యాటిట్యూడ్, నీ కాండక్ట్ అంటే నీ మానసిక స్థితి. ఎందుకంటే ప్రతి కర్మ మనస్సు నుంచి పుడుతుంది కాబట్టి మనస్సులో ధర్మము నెలకొని ఉన్నట్లయితే పలికే మాటలో చేసే చేతలో ధర్మము సహజంగా ప్రసరిస్తుంది. కాబట్టి మనస్సులో ధర్మం ఉండాలి. ఏమిటా ధర్మము? దయాగుణము, ప్రేమ, హింస అనేది లేకుండా. నెగిటివ్గా చెప్పారు, అహింస పరమో ధర్మ అని చెప్పారు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎక్కడ పడితే అక్కడ హింసనే అధికంగా చేస్తున్నారు కనుకనే చెప్పాల్సి వచ్చింది.
ఇప్పుడు బుద్ధుడు వచ్చి అహింసను ఎందుకు చెప్పినాడు? ఎందుకంటే సర్వత్రా దేవుణ్ణి ఆరాధించే పేరుతో హింస చలామణిలో ఉంది. అందుకోసం అహింసను చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా చెప్తే అదిగో నువ్వు ఇలా అంటావా అని దెబ్బలాటకు వస్తారు. కానీ మరి దేవతల పేర్లతోటి పశువులను హింసించినట్లయితే అది ధర్మం ఎలా అవుతుంది? అధర్మం అవుతుంది కదా. ఇప్పుడు పశువు యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడా లేకపోతే విగ్రహంలో దేవుడు ఉన్నాడా? కంపారిజన్ చేయాల్సి వస్తుంది, కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు పశువుని మెడ పట్టుకుని లాక్కొచ్చి ఆ దేవత విగ్రహం ముందు నిలబెట్టారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ పశువు హృదయంలో ఉన్నాడా? దానికి అర్థమైపోయింది తను చంపబోతున్నారు వీళ్ళని. అది భయపడుతుంది, ఒక నిర్వేదమునకు గురయ్యి అది సరెండర్ అయిపోయి ఉన్నది, చావుకు ప్రతీక్షిస్తూ ఉన్నది. దాని హృదయంలో చైతన్య రూపంగా దేవుడు ఉన్నాడా విగ్రహంలో ఉన్నాడా? అసలు ఈ కాంట్రాస్ట్ ఎందుకు వచ్చింది అసలు? ఎందుకంటే ఇట్ ఈస్ సచ్ ఏ సింపుల్ థింగ్, సచ్ ఏ అవుట్ రైట్ థింగ్ ఇట్ ఈస్. దాంట్లో అసలు ఇంత కాంట్రాస్ట్ అవసరం ఎందుకు పడింది? సహజంగా భగవద్గీతలోనూ ఇతర ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పినట్టుగా ఆ పశువు యొక్క హృదయంలోనే దేవుడు ఉన్నాడు. మరి నువ్వు ఆ పశువుని సంహరించి విగ్రహంలోనే దేవుణ్ణి సంతోషపెడతాను. ఇప్పుడు విగ్రహంలో దేవుడు ఉన్నాడా లేడా అనే టాపిక్లోకి నేను వెళ్ళటం లేదు. నేనేమంటున్నానంటే దేవుడు ఈ కాంట్రాస్ట్ చేసినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పశువు హృదయంలో ఉన్నాడు. దృక్కు దృశ్యము దేంట్లో దేవుడు ఉన్నాడంటే దృక్కులో ఉన్నాడని చెప్తాం. కాబట్టి అటువంటి మానసిక స్థితి, కాన్షియస్నెస్, ద స్ట్రక్చర్ ఆఫ్ కాన్షియస్నెస్, దానికి ధర్మము అని పేరు. చేసే పనికి ధర్మము అని కాకుండా ద స్ట్రక్చర్ ఆఫ్ కాన్షియస్నెస్ మూలంలోకి వెళ్ళి మీరు ధర్మశబ్దాన్ని నిర్వచించండి. ఒక ఆచార్యుడు అభ్యుదయ నిశ్రేయస, మీరు పొందబోయే ఫలమును బట్టి ధర్మాన్ని నిర్దేశించాడు ఆయన. మీకు శరీరం అనారోగ్యం కలుగుతోందనుకోండి, మీరు చేస్తున్నది అధర్మము. మీకు శరీరారోగ్యానికి ఆవశ్యకమైన పని చేస్తున్నారనుకోండి, మీరు చేస్తున్నది ధర్మము అని ఫలమును బట్టి ధర్మ నిర్వచనం చేశారు కొన్ని సందర్భాలలో. కాబట్టి ఈ విధంగా ధర్మమును విస్తృతంగా వివిధ ఆచార్యులు వివిధ రూపములుగా నిర్వచించినారు. అత్యంత సామాన్యమైన నిర్వచనము అంటే అన్ని యాంగిల్స్ని కవర్ చేసే నిర్వచనం ఏమిటంటే ధారణాధర్మ, ధరతీతి ధర్మ, నిలబెట్టేది ధర్మము. కుటుంబమును కానీ కుటుంబమును నిలబెట్టేది ఏమిటి? సమరసత. ఆ కేరళది పట్టుకొచ్చే, అది మెత్తగా ఉంది, ఇంకా దాని పని అయిపోయి ఆ మెత్తగా లేదు, ఇంక ఇచ్చేయచ్చు, ఇవ్వు ఇవ్వు తింటున్నా, గుడ్. సమరసత ధర్మము, కుటుంబంలో అందరినీ ప్రేమించుట, అందరికీ సహకరిస్తూ ఉండుట, అది ధర్మము. సమాజంలో సమరసత ధర్మము అంటే సమాజం యొక్క స్థితిగతులకు ఆటంకము కాని విధముగా ఉండుట సమరసత, అందరితో కలుపుగోలుగా ఉండుట, అందరినీ ప్రేమించుట ధర్మము. సో ఈ విధంగా బుద్ధుడు అలా చూసినాడు. బుద్ధుని యొక్క ధర్మం ఏమిటంటే సమాజము యొక్క సమరసతను నిలబెట్టేటువంటి నడవడి ధర్మము. ఎందుకంటే ఆయన ధర్మాన్ని సంఘంతో ముడిపెట్టాడు. సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ఇంకోటి ఏమిటి, బుద్ధం శరణం గచ్చామి. అంటే సంఘంతో వ్యావహారిక జీవనంలో సంఘంతో ధర్మానికి సంబంధము, వైయక్తిక జీవనంలో జ్ఞానముతో ధర్మమునకు సంబంధము. కాబట్టి మన లోపల జ్ఞానము, ఆత్మస్వరూప జ్ఞానముతో ధర్మానికి సంబంధం ఉండాలి. బాహ్య జీవనంలో సంఘమునకు మనము ఉపకరించే విధంగా ధర్మము యొక్క మనిషి యొక్క నడవడి ఉండాలి. అటువంటి నడవడికి ధర్మము అని పేరు.
అటువంటి ధర్మమునందు మీకు ప్రీతి ఉండాలి. ధర్మమేవాను చింతయన్, మీరు ధర్మాన్ని గురించి బాగా ఆలోచించండి. ప్రతి సందర్భంలోనూ ధర్మము ఏది అని ఆలోచించండి. మీరు ఆ ప్రశ్న వేసుకుంటే ఒక్క అడుగు వెనక్కి వేసి వెంటనే యాక్ట్ చేసేయకుండా, వెంటనే పని చేయకుండా, అది వెంటనే మీరు పని చేస్తే దానికి రియాక్షన్ అంటారు. ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచించి మీరు పని మొదలుపెట్టారనుకోండి, దాన్ని యాక్షన్ అంటారు. ఆలోచనతో లేకుండా యాక్ట్ కాబట్టి రియాక్ట్, అది రియాక్షన్. రియాక్షన్ ఎప్పుడు చెడ్డది, ఇంకా దాంట్లో తిరుగులేదు. రియాక్షన్ ఎప్పుడూ చెడ్డదియే, యాక్షన్ ఎప్పుడు మీరు ధర్మాన్ని ఆలోచించి కనుక యాక్షన్ చేసినట్లయితే మీరు జీవితంలో ఎప్పుడు వగవనక్కరలేదు. ధర్మమేవ అనుచింతయన్. అను అనుంటే ఋషులు మహాత్ములు చెప్పిన బోధలను మనస్సులో పెట్టుకుని మీరు ఈ సందర్భంలో ధర్మము ఏది అని మీరు ఆలోచన చేయండి, ఎప్పుడు అలాగే జీవించండి అని చెప్పినారు. కాబట్టి ఎప్పుడు అది ఆలోచించుకుంటూ ఉండాలి. సన్యాసులు కూడా, మనం సన్యాసులం కదా, సన్యాసిని నేను సన్యాసిని అనే విషయం గుర్తులు పెట్టుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏదో క్లాసుకి ఆటంకం అని అనుకోకండి. ఇప్పుడు క్లాసులో చెప్పే విషయం సరళమైన విషయమేగా, లోపలికి వస్తుందా? ఏమి లోపలికి రానివ్వకోయ్. నాకు మొన్న ఎవరో వీడియో తీశారు, నాకు పొరపాటు చేయండి, పొరపాటు చేయండి. ధర్మమేవ అనుచింతయన్, ధర్మమునే గురించి ఆలోచించాలి. ఇప్పుడు క్లాసు చెప్పాలా అక్కర్లేదా అనే ప్రశ్న ఉదయించిందనుకో, క్లాసు చెప్పినట్లయితే మనస్సుకి ఒక ఉత్సాహం ఉంటుంది, మనము ధర్మ చింతనమునందు ఉన్నవాళ్ళమవుతాము, స్వరూప చింతనము నందు ఉన్నవాళ్ళమవుతాము. కాబట్టి క్లాసుని మానేయడం అనేది ఆప్షన్ కాదు, అత్యవసరమైనప్పుడు మాత్రమే క్లాసును మానేయాలి. క్లాసు ఉండాలి, ధర్మం అది. అది విద్యార్థులకు ధర్మమే, పాఠం చెప్పేవాడికి కూడా అదే ధర్మము. ధర్మమేవ అనుచింతయన్, ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ధర్మమును మాత్రమే భావన చేసి మాట్లాడాలి. ఇతరులు పురుషంగా మాట్లాడినప్పుడు సరే కానీ అని వదిలిపెట్టేసి మౌనంగా ఉండాలి తప్ప, నువ్వెంతంటే నువ్వెంతని, హుస్కు అంటే హుస్కు అన్నట్టుగా ఉండద్దు. ధర్మమేవ అనుచింతయన్, ఎప్పుడు ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ ఉండాలి, ధర్మమునే అనుసరిస్తూ ఉండాలి. ధర్మం చానుసరన్ భిక్షు సద్ధర్మాన్ నైవహీయతే. ధర్మం అన్నం కదా అని ఎవడేది చెప్తే అది చేయడం అని కాకుండా సత్పురుషుల యొక్క ఆచరణను బట్టి ఆ ధర్మమును మీరు తెలుసుకుని దాని నుండి దూరము కావద్దు. సద్ధర్మము లేదా సత్ అంటే ఆత్మ, సత్యము, సదేవ సత్యం శంకరులు. ఏది సతో అదే సత్యము, సరళ అది సహజం కదా. ఏది సత్యము, ఏది ఉన్నదియో అదే సత్యము. పాము సత్యమా త్రాడు సత్యమా? త్రాడు సత్యము, ఎందుకంటే ఉన్నది త్రాడే, పాము ఉన్నది కాదు. కాబట్టి ఏది ఉన్నదియో అదే సత్యము. యత్ సత్ తదేవ సత్యం. పూజ స్వామీజీ ఒకసారి చాలా బాగా చెప్పారు, యత్ సత్ అంటే ఇట్ ఈజ్ ఔటర్, తదేవ సత్యం ఇస్ ది ఇన్నర్. సత్ అంటే ఔటరు, సత్యం అంటే ఇన్నర్. సర్వ విష్ణు సహస్రనామాల్లో సర్వ అంటే సత్ బ్రహ్మ, చిత్ ఆత్మా అంటే ఇన్నర్, తత్వం ఒక్కటే. సో కాబట్టి సద్ధర్మము, ఆ సద్రూపంగా ఉన్నటువంటి ధర్మము, మనిషిని సద్రూపము వైపుకు నడిపించేటువంటి ధర్మము. అది ఎలాగా చూడండి, మీరు ఏదైనా అధర్మాన్ని అతి తప్పు పని చేశారనుకోండి, మీ మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది.
అప్పుడు మీ స్వరూపము కప్పివేయబడి ఉంటుంది. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, ధర్మాన్ని ఆచరించారనుకోండి, మీ మనస్సు శాంతముగా ఉంటుంది. అప్పుడు మీ స్వరూపము సత్ అది ప్రకటమవుతుంది. కాబట్టి ఏ ఆచరణలో స్వరూపము కప్పివేయబడునో అది అధర్మము. ఏ ఆచరణ యందు స్వరూపము ప్రకటమవుతూ ఉంటుందో అది ధర్మము అని ఇది ఒక మహాత్ముని యొక్క నిర్వచనం. Whatever helps you realize your own true self is good, and whatever prevents realization of the true self is bad. అని చెప్పాడు. గుడ్ బ్యాడ్ నిర్వచనం. కాబట్టి ఉపనిషత్ ధర్మములను తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టవలేను. ఓకే, ఇప్పుడు ఒక గీతలా పెట్టుకున్నాననుకోండి, ఎవడైనా వచ్చి ఒక గీత ధర్మం కాదు మూడు గీతలు పెట్టుకోవడం ధర్మము అని చెప్పాడు అనుకోండి, సరే పర్వాలేదులేండి, కానివ్వండి. ఉపనిషత్తులో ఏం చెప్పారు? ఉపనిషత్తుల్లో ధర్మాలను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఈ ఒక గీత మూడు గీతలు ఈ ధర్మాలు అలాంటి పెట్టండి చాలు, మీరు ఆచరిస్తున్నవే ఎక్కువ, ఇప్పటికే అవి ఎక్కువైనాయి. ఇప్పుడు ఇది ఆచరించ ఇది ఆలోచన చేయండి, మీ స్వరూపమునకు సంబంధించిన ధర్మమును గురించి ఆలోచించుడు. ఇంకా ఊరుకో, దాన్ని ఏం చేయకండి, అది పిలుస్తుంది. తిందా? అయితే ఊరుకోండి, ఇంకా చాలానే ఇచ్చాము, అవి అలాగే ఉంటాయి. ధర్మమేవా ధర్మమును మాత్రమే అనుచింతయన్, శాస్త్రమునకు అనురూపముగా తలపోయుచున్నవాడు చా మరియు ధర్మం ధర్మమును అనుసరిస్తున్నవాడు భిక్షు భిక్షుకుడు సద్ధర్మాత్ సద్ధర్మము నుండి నైవ హీయతే ఎన్నడూ జారిపోడు. ధర్మారామో ధర్మరతః ధర్మమేవానుచింతయన్ ధర్మం చానుసరన్ భిక్షు సద్ధర్మాన్నైవ హీయతే స్వలాభన్నాతిమన్యేత నాన్యేషాం స్పృహయం చరేత్ అన్యేషాం స్పృహయన్ భిక్షుః సమాధిన్నాధిగచ్చతి. ఇప్పుడు భిక్షు అన్నవాడు ఎలా ఉండాలి? భిక్షువుకి అన్వయించింది, అందరికీ అన్వయిస్తుంది. ఇప్పుడు చాలా లిమిటెడ్ సెన్స్లో తీసుకోండి, భిక్షువుడు భిక్షువు భిక్షాటనకి వెళ్ళాడు, అప్పుడు అలా ఉండేది. వెయ్యి మంది వెళ్ళేవారు గ్రామం మీదకి భిక్షాటనకి, వెయ్యి మందో వంద మందో. దాంట్లో కొంతమందికి మంచి భోజనం దొరికేది, కొంతమందికి అస్సలు ఏమీ అనుకూలం కానీ తిండి దొరికేది. అది ఏదో బీద కుటుంబాలున్న పాకలు ఉన్న నాలుగు పాకలు ఉన్న తోటికి వెళ్ళాడు అనుకోండి భిక్షకి, వాడు ఏదో కొబ్బరికాయ ముక్క ఏదో ఇచ్చి పంపిస్తాడు, వాడికి సరైన భోజనం దొరకదు. అదే ధనవంతుల గృహములు ఉన్న చోటకి భిక్షగా వెళ్ళాడనుకోండి, చాలా ఖరీదు మంచి రుచ్యములైన పదార్థములు అధికముగా లభిస్తాయి. ఇటువంటి తేడాలు ఉంటాయి. అప్పుడు మీరు మీకు నాకు ఎక్కువ మంచి ఆహారము ఎక్కువగా లభించాలి, అది ఎలాగా, దానికి పద్ధతి ఏమిటి అని ప్లానింగు అది మీరు ప్రధానంగా పెట్టుకోవద్దు. లీవ్ ఇట్ ఓపెన్, ఏది లభిస్తే అది లభిస్తుంది. నాకు మంచి ఆహారము లభించాలి అనేది ఎక్కువ ప్రాముఖ్యమును దానికి ఇవ్వవద్దు. ఎంతో కొంత ప్రాముఖ్యం ఇవ్వకపోతే తిండి లేకుండా నీరసపడిపోతాం. కాబట్టి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వండి, చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ముఖ్యంగా ఇతరులతో పోల్చి చూసుకోవడము, వాడికంటే ఒక స్టెప్ మనం ముందు ఉండాలన్నట్టుగా మీరు ప్రాముఖ్యమును ఇవ్వవద్దు. ఇది ఎలాగంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు 9కి ఆయన వస్తారనుకో, మీరు 9కి వెళ్తే మీరు క్యూలో 7వ పొజిషన్లో ఉంటారు.
ఆయన తొమ్మిదికి వస్తారంటే మనం 8:30 or 9 వెళ్ళిపోతే క్యూలో 2-3 ఉంటుంది మనకి. అంటే ఇతరుల కంటే మనం ముందు ఉండాలి. సో ఇదే ఫిలాసఫీని భిక్షాటనకి అప్లై చేస్తే బాగుంటుంది కదా. చెయ్యొద్దు కాదండి, ఎంతో కొంత జాగ్రత్త తీసుకోకపోతే తిండి లేకుండా అయిపోతున్నా, ఎంతో కొంత జాగ్రత్త తీసుకో. అంతేకాని నేను అందరికంటే ముందు స్థానంలో ఎక్కువ రుచి అయిన పదార్థములను పొందవలను అని ఇతరులతో పోల్చుకుని వన్ అప్ మ్యాన్ షిప్ అని అంటారా? మిగతా భిక్షుకుల కంటే నేను అడుగు ముందు ఉండాలి అనే ధోరణిని పెట్టుకోవద్దు. కేవలం భిక్షకి సంబంధించి చెప్తున్నాను, తర్వాత దాన్ని జనరలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవది, భిక్ష తీసుకొచ్చేసాము, భిక్ష తీసేసుకుని వచ్చేసినాము, ఇంకా కూర్చుని భోజనం చేయడానికి ముందు నా భిక్ష ఎదరివాడి భిక్ష కంటే తక్కువ ఉన్నది అని పోలిక పెట్టుకోవద్దు. తర్వాత నాకు వచ్చిన పదార్థం, నాకు పాయసం రాలేదు, ఉడికేదో కూర పప్పు వచ్చింది తప్ప పాయసం రాలేదు, వాడికి పాయసం వచ్చింది, ఆ పాయసం అంటే నాకు చాలా ఇష్టం, వాడు తన పాయసం కొంత నాకు ఇస్తాడేమో అని కోరుట, వాడితో పోల్చి చూచుకున్నట, అలా వద్దు. వాడు భిక్ష వాడిది, నువ్వు వాడి కేసు చూడద్దు, నీ తిండి నువ్వు తినేసి పడి ఉండు అని రెండవ నియమం చెప్పారు. మూడవ నియమము, ఇతరుల యొక్క భిక్షను ఎన్నడూ నీవు పోల్చి చూసుకోవద్దు. తర్వాత ఇతరుల భిక్షను చూచి ఇతరులకి ఇలా వెళ్ళాడు వీడు, వాడికి మంచి భిక్ష అక్కడ లభించింది కాబట్టి మనం కూడా అలా వెళ్ళి ఆ మంచి భిక్షను తెచ్చుకొద్దాము అని అలా పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు ఋషికేశ్లో అన్నక్షేత్రాలు ఉంటాయి, వాటన్నింటినీ కంపారిజన్ వేసుకుని ఈ అన్నక్షేత్రం బాగుంటుంది అని అక్కడికి పోవడం, పరిపాట ఉంటుంది, రోజంతా ఖాళీయే కాబట్టి అరగంట ఆలస్యమైన నడక ఏదో ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఏదో ఆటో ఏదో ఎక్కి హరే కృష్ణ అన్నక్షేత్రానికి పోతే అక్కడ మంచి పదార్థాలు ఉంటాయి అని అక్కడికి పోవడం. ఖాళీ కమలే వాళ్ళకి వెళ్ళారనుకోండి, రోటీ దాల్ రెండే ఉంటాయి, అది ఎప్పుడు ఉండేదే, దాంట్లో చెడీది లేదు, కొత్తగా అధికము లేదు, అల్పము కాదు, ఎప్పుడు ఉండేదే, ఇది కొంచెం అధికం ఉంటుంది అని ఆ విధంగా పోలికలు పెట్టుకుని భిక్షను చేయకండి. మీరు ఇటువంటి పద్ధతి పెట్టుకుంటే, భిక్షను ఇతరులతో కంపేర్ చేసుకుంటూ అలాంటి పద్ధతిని పెట్టుకుంటే మీ మనస్సు చాలా విక్షేపమును పొందుతుంది, మీకు ఏకాగ్రత అనేది లేకుండా పోతుంది. సమాధి అంటే ఏకాగ్రత. ఏకాగ్రత ఉన్నట్లయితే మీ స్వరూపము మీకు ప్రకటమై మీరు మోక్షమును పొందేదరు, అది లేకుండా అయిపోతుంది మీకు, ఆ పొరపాటు చేయకండి. ఎప్పుడు మనిషి దుఃఖమును పొందుటకు కారణమేమి అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంటే సమాధానము, పరిస్థితులు అనుకూలించకపోవడమే దుఃఖహేతు. ఏమిటి పరిస్థితులు అనుకూలించకపో, ఫలానా పరిస్థితి నీకు అనుకూలముగా లేదు అని గెలదిరుస్తుంది. మీరు మౌలికంగా ఆలోచించినట్లయితే ఫలానా పరిస్థితి ప్రతికూలము, ఇది అనుకూలము, అది ప్రతికూలము అని ఎలా తెలిసింది మీకు? హౌ యు కమ్ టు దట్ కంక్లూషన్? ఆ లేబుల్ వేయటకు కారణమేమి అంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ అనుకూల ప్రతికూల నిర్ణయము పోలికను బట్టి ఉంటుంది. పోలిక లేకపోతే ఈ అనుకూల ప్రతికూల అనే భాష చెరిగిపోతుంది, పోలికను బట్టి ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి అందంగా ఉంది కానీ నేను అందంగా లేను అని బాధపడుతుంది. ఎందుకు అందంగా లేవు, నువ్వు బాగున్నావు కదా అంటే, కాదు ఆ అమ్మాయి ఉన్నంత చామన ఛాయ నేను లేను, కొంచెం నల్లగా ఉన్నాను అని పోలికి పెట్టుకుని బాధపడుతుంది. తర్వాత ఒకడు ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, ఏదో జీతం వస్తూ ఉంటుంది, ఏదో 10,000 వస్తుంది, అందరికీ 20,000 వస్తున్నాయి, నాకు ఒక్కడికే 10,000 వస్తుంది అని పోలికి పెట్టుకోవడం చేత ఆ పరిస్థితి ప్రతికూలము అనిపిస్తుంది. దీని మీద ఒక ప్రశ్న కలదు, అసలు పోలిక అనేది లేకుండగా మనిషి జీవించగలుగునా అని ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ పోలిక పెట్టడం, పోలిక చూసుకోవడం అన్నది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు?
ప్రతిదానికి పోలిక. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో సొసైటీలో ఆ విధంగా పెరిగి పెద్ద అయినాము. ఇంట్లో వాళ్ళు కూడా పోలిక పెడతారు, ఎలా నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, 60 చూడు వాడు చూడు వాడు ఎంత బుద్ధిమంతుడో, వాడికి 70 వచ్చాయి అని వీడికి పోలిక వాటితోటి. ఎప్పుడు అన్నిటికీ పోలికే. వీడు పొట్టి అన్నారు, ఎందుకు పొట్టి ఎందుకు అయ్యాడు, పోలికను బట్టి పొట్టి అయ్యాడు. వాడేం పొట్టివాడు గట్టివాడని, వాడేం తక్కువవాడు కాదు, అన్ని విధాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నవాడే, కానీ పొట్టి అనే ఒక లేబుల్ వాడికి పడింది, పోలికను బట్టి వచ్చింది. అదే ఇప్పుడు ఆఫ్రికాలో కొన్ని జాతులు పొట్టి మనుషులు ఉన్న జాతులు ఉన్నాయి, అక్కడికి వెళ్తే వీడు పొట్టివాడు ఏం కాదు. అమెరికా వెళ్తే మనందరం పొట్టివాళ్ళ కింద తేలుతాం, అక్కడ అందరూ పొడుగు ఉంటారు, బాస్కెట్బాల్ టీమ్ లాగా ఉంటారు అందరూ. కాబట్టి పోలిక లేకుండగా, ఈ పోలిక అనేది మనకి చిన్నప్పటి నుంచి కుటుంబంలో సమాజంలో జీవన జీవించే సందర్భంలో మనకి వాళ్ళు నేర్పారు, మనం నేర్చుకున్నాము. ఈ విధంగా ఈ పోలిక అనేటువంటి దోషము మన యందు పుట్టి పెరిగి ఈనాటి వరకు కొనసాగుతున్నది అని గుర్తించడం ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్, పోలిక అనేది లేకుండగా ఈ సమాజంలో జీవించగలుగుతామా అని ప్రశ్న. కొంతమంది అలా అడుగుతారు కదా, పోలిక లేకపోతే ఎలాగండి అని. హాయిగా జీవించవచ్చు, యు క్యాన్. మీరు ఇంట్లోనే ఉండొచ్చు, సన్యాసం తీసుకోక్కర్లేదు, ఉద్యోగం మానేయక్కర్లేదు, ఉద్యోగం కంటిన్యూ చేయొచ్చు, కావలిస్తే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు మీరు. అయినా కూడా అలాగ జీవిస్తూ కూడా పోలిక లేకుండగా మీరు హ్యాపీగా జీవించవచ్చును. ఈ రెండు అంశములను మనస్సుకి తెచ్చుకున్నట్లయితే జీవితము సుఖమయమైపోతుంది. అది భిక్ష అడ్డు పెట్టుకుని మీకు ఈ ప్రిన్సిపుల్ను నేను చెప్పాను. స్వలాభం నా అతిమన్యేత నా అన్యేషాం స్పృహయన్ చరేత్ అన్యేషాం స్పృహయన్ భిక్షు సమాధిం నా అధిగచ్చతి. స్వలాభం తనకు లభించేదానిని నా అతిమన్యేత అధికముకు ప్రాముఖ్యమును ఇయ్యరాదు. అది తనకు తనకు కలిగే లాభం గురించి ఎక్కువ ప్రాముఖ్యమును ఇయ్యవద్దు. ఓకే, ఓహో ఇక్కడ ఇంకో చిత్రం వ్యాఖ్యానంలో చిత్రంగా అతి అంటే అల్పము అని అర్థం రాశారు. అతి అంటే అల్పము, నేను అలా అనుకోలేదు. అన్నీ రాశారు, అతికి అల్పం అనే అర్థం రావడం కొంచెం దూరార్థం అయిపోతుంది, కాబట్టి మనం అనుకున్నట్టుగానే చెప్పుకున్నాం. తర్వాత అన్యేషాం ఇతరుల యొక్క లాభమును గురించి స్పృహయన్ కోరుకుంటున్నవాడై నచరేత్ నడువరాదు. అది వాడికి ఎంత లాభం వచ్చింది అని ఆ విధంగా పోలిక పెట్టుకుని జీవితమును నడిపించుకొనరాదు. భిక్షకు కూడా అన్వయించండి, వాడికి మంచి భిక్ష వచ్చిందే నాకు తక్కువ వచ్చిందే అని అలాగంటే పోలికను మీరు ఇతరుల భిక్షతో మీ భిక్షను పోల్చుకోవద్దు. ఇప్పుడు అమెరికాలో నన్ను అడుగుతూ ఉంటారు, మీరు అక్కడ సికింద్రాబాద్లో మీ భిక్ష ఏమిటని. మీరు చింత చేయకండి, హాయిగా ఉంది. ఇండియాలో భిక్షకు లోటే ఉంది, ఇండియాలో భిక్ష సమస్య ఉండదు, అందరికీ భిక్ష లభిస్తుంది, మీరు వస్తే మీకు కూడా లభిస్తుంది. కాబట్టి భిక్ష గురించి మీరు చింత చేయకుండా నేను చెప్తూ ఉంటాను. అంటే ఏమిటి, మిగతా స్వాములందరూ ఆశ్రమాలు కట్టేసుకుని కిచెన్లు పెట్టేసుకున్నారు. అసలు స్వామి అన్నవాడు ఆశ్రమం కట్టేసి కిచెన్ పెట్టడం కోసం ఆశ్రమం కడతాడు. కిచెన్ పెట్టకుండగా, అంచేతనే కిచెన్ లేని ఆశ్రమం చూస్తే కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. కిచెన్ లేకుండా ఆశ్రమం ఏమిటండి, ఇదెక్కడ ఆశ్రమం అనిపిస్తుంది. కిచెన్ పెట్టేసుకుంటారు, ఆశ్రమం కట్టిదే కిచెన్ కోసం, మంచి మోడర్న్ కిచెన్ పెట్టేసుకుంటారు. అంటే గృహస్థులలో ఎవరి దగ్గర అంత మంచి కిచెన్ ఉండదు, ఆ సామాగ్రి అంతా కూడా అన్ని సౌకర్యాలతోటి కిచెన్ పెట్టేసుకుంటారు. పెట్టేసుకుని గృహస్థుల దగ్గర భిక్ష తీసుకోవడం కాదు, గృహస్థులు వస్తే వాళ్ళకి భిక్ష పెట్టడం. వాళ్ళు సహజంగా ధనాన్ని ఇచ్చిపోతారు.
ఎందుకలాగా అలా ఎందుకు చేయటం అనవసరం కదా, ఆ పద్ధతి బాగులేదు కదా. ఇప్పుడు మీరందరూ క్లాసుకు వచ్చేప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారండి, కాదు స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోతే మంచి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అన్నట్టుగా ఒప్పుకోకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కిచెన్ పెట్టి ఒక కుక్ను పెట్టి ఒక సర్వింగ్ మెయిడ్ని పెట్టి ఆ గిన్నెలో అవి క్లీన్ చేయడానికి వెచ్చములో అన్ని సమృద్ధిగా పడేస్తే అదే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏం చేస్తాం, క్లాసుకి వెళ్ళే ముందు పోకుండా ముందు వెళ్తే పని అయిపోయాయి అన్నట్టుగా ఉంటుంది. బాగా చెప్పారు, అది కూడా కరెక్టే. కాబట్టి కిచెన్ పెట్టేసుకోవటం, అప్పుడు ఈ కిచెన్ బాగుందా ఆ కిచెన్ బాగుందా ఇక్కడ భోజనం బాగుందా అక్కడ భోజనం ఎందుకు ఇది అంటాను, అలా ఉండనే వద్దు. ఎవరు భోజనాలు వాళ్ళు చేస్తున్నారు, మనకి లభించింది మనం చేస్తున్నాము, ఇతరుల భోజనంతో కంపేర్ చేసుకోవద్దు. అలాగే సేమ్ ప్రిన్సిపల్, ఇతరుల సంపదతో మన సంపదను, ఇతరుల ఇంటితో మన ఇంటిని, ఇతరుల రెఫ్రిజిరేటర్తో మన రెఫ్రిజిరేటర్ను, ఇలా పోలికలు అనేవి పెట్టుకోవద్దు. అన్యేషాం ఇతరుల యొక్క లాభమును గురించి స్పృహయం కోరుకునే భిక్షు భిక్షుకుడు సమాధిం మనస్సు యొక్క ఏకాగ్రతను నాధిగచ్చతి పొందజాలడు. అది ఇతరుల యొక్క భిక్ష గురించి లేక ఇతరుల యొక్క లాభమును గురించి పోలిక పెట్టుకున్నవాడు ఎన్నడూ సమాధిని పొందలేడు. అంటే బౌద్ధ భిక్షువులకు ముఖ్యంగా బుద్ధుడు చెప్పిన సిద్ధాంతంలో మెడిటేషన్కి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. అలా ధ్యానంలో ఆత్మనిష్టలో ఉండాలి. ఆత్మనిష్ట కుదరాలి అంటే వీడు ఫిజికల్గా వీడు ఆశ్రమంలో ఉన్నా, ఫిజికల్గా బౌద్ధారామంలో ఉన్నా, మెంటల్గా సమాజం అంతా తిరుగుతూ ఉంటే వీడికి ఆ ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సమాజాన్ని విదిలిపెట్టేసి ఫిజికల్గా బౌద్ధారామంలో కూర్చుంటే మీ మనస్సు కూడా సమాజం నుంచి వియుక్తమైపోయి విడిపోయి మీ మనస్సు కూడా మీలో మీతో ఉండిపోవాలి. దానికి సమాధి అని పేరు. ఆత్మన్యేవాత్మానం పశ్యేత్. అటువంటి సమాధి, అటువంటి ఏకాగ్రత ఉండాలి అంటే తనకున్నదానిని ఇతరులతో పోల్చుకొనుట అనే పొరపాటు చేయకూడదు. ఆ పొరపాటు చేసేటంటే అయిపోయింది వాడు, ఇంకా వాడికి సమాధి ఏకాగ్రత అనేవి కరువు అయిపోతాయి. వాడి జీవితంలో ఎన్నడూ వాటిని సాధించలేకపోతాడు. కాబట్టి ఆ పొరపాటు భిక్షువులెవరూ చెయ్యవద్దు. స్వలాభన్నాతి మన్యేత నాన్యేషాం స్పృహయన్ చరేత్. అన్యేషాం స్పృహయన్ భిక్షు సమాధిన్నాధిగచ్చతి. అల్పలాభోపి చేద్భిక్షు స్వలాభన్నాతి మన్యతే తం వై దేవా ప్రశంసంతి శుద్ధా జీవమతంద్రితం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.